हाय वेलकम टू मायावी क्रिएशंस वीडियो नेशनल डिजिटल लाइब्रेरी गुरिंचे चेप्तानु वीडियो लो केले मुंदु मीरु मा चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोवडं मात्रं मर्चिपोवद्दु। ओके वेबसाइट लोकि वेल्दां। मीरु मी ब्राउजर लो ई वेबसाइट ओपन चेयाल्सि उंटुंदन्नमाट। नेशनल डिजिटल लाइब्रेरी अनेदि इक्कड वेबसाइट लिंक वच्चेसि नेनु डिस्क्रिप्शन लो इच्चानु, अंदुलो नुंचि मीरु ई वेबसाइट नी ओपन चेयोच्चु। ओके इक्कड चूसुकुंटे इक्कड मनकु सर्च इंजन अनेदैते उंदन्नमाट। ई सर्च इंजन तोने मनकि ए टापिक कावालंटे आ टापिक अनेदि मनमु सर्च चेयोच्चु। अंतकंटे मुंदु ओकसारि किंद इक्कड चूडंडि स्टडी अट होम अनेदि। इक्कड चूसुकुंटे स्कूल सीबीएसई एग्जामिनेशन इंजनीरिंग साइंस इला कैटगरीस अनेटिवैते उन्नायन्नमाट। वीटिलो मनकि कावाल्सिन डीटेल्स अन्नी इक्कड सर्च चेसि मनं तेलुसुकोवच्चु। स्कूल इंटर्मीडियट वाळ्ळु ई पोर्टल लोकि वेल्लि कूडा मनं चूसुकोवच्चु अन्नमाट। इक्कड चूसुकुंटे నేను స్కూల్ పైన క్లిక్ చేస్తున్నాను। ఓకే స్కూల్ పోర్టల్ లో వచ్చేసి ఇ ఉన్నాయన్నమాట। వీడియో లెక్చరర్స్ జేఈఈ ప్రిపరేషన్ మెటీరియల్ ఓకే ఈ టాపిక్స్ అనేటివి అయితే ఇలా ఉన్నాయి। బుక్స్ క్వశ్చన్ పేపర్స్ అనేటివి ఇందులో ఉన్నాయి। మనము క్వశ్చన్ పేపర్స్ కావాలి అంటే ఇక్కడ చూడండి వీటి ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు। అండ్ బ్యాక్ వచ్చేద్దాం। బ్యాక్ వచ్చేసి ఇక్కడ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ఉంది కదా, దానిపైన కూడా క్లిక్ ఇవ్వండి। ఇక్కడ చూసుకుంటే 10th అండ్ ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి పోర్టల్ అన్నమాట ఇది। ఇందులో వచ్చేసి బై సోర్స్, బై కంటెంట్ టైప్, బై సబ్జెక్ట్ అని ఉంది। మీరు సబ్జెక్ట్ పరంగా సెర్చ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సబ్జెక్ట్ పైన క్లిక్ ఇవ్వండి। ఇక్కడ చూసుకుంటే మనకు సబ్జెక్ట్ వైస్ గా టాపిక్స్ అనేటివి ఇలా వచ్చాయి అన్నమాట। నేను ఇంటర్మీడియట్ సంబంధించిన పోర్టల్ లో సెలెక్ట్ చేసుకున్నాను। ఇక్కడ చూసుకుంటే మనకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇక్కడ ఉంది। ఇక్కడ నేను మ్యాథమెటిక్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను। ఓకే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మెటీరియల్ ప్లస్ వీడియోస్ ఇవన్నీ ఇందులో అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట। ఇలా ఒక్కొక్క పోర్టల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇక్కడ మీరు సెర్చ్ ఇంజన్ లోకి వచ్చేసి మీకు కావాల్సిన టాపిక్ అనేది మీరు సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వెంటనే ఉంటుంది। ఫర్ సపోజ్ నేను మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఒక టాపిక్ ని తీసుకొని సెర్చ్ చేస్తాను। నేను మ్యాథమెటిక్స్ లో ట్రిగ్నోమెట్రీ అనేది టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాను। నేను సెర్చ్ చేయగానే నాకు రిజల్ట్ అనేది ఇలా ఓపెన్ అయ్యిందన్నమాట। ఇక్కడ చూడండి, కిందకి స్క్రోల్ చేయండి, ఇక్కడ వాళ్ళు ప్రాబ్లమ్స్ తో సహా మనకు రిజల్ట్ అనేది ఇచ్చారన్నమాట। ఒకటి ఓపెన్ చేద్దాము, నేను ఇది ఓపెన్ చేస్తున్నాను। చూడండి ప్రాబ్లం నంబర్ 19 అని చెప్పేసి ఇక్కడ ఆ క్వశ్చన్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్కి ఆప్షన్స్ ఇచ్చాడు, ఇందులో ఆన్సర్ ఏది అనేది కూడా ఇచ్చాడు విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఇచ్చాడనమాట। ఇదైతే మనకు చాలా యూజ్ఫుల్గా ఉంది। ఓకే మ్యాథమెటిక్స్ సంబంధించి ఇలా ఉంటుందన్నమాట। మీరు ఫర్ సపోజ్ వేరేది ఏదైనా కానీ సైన్స్కి సంబంధించి, ఫిజిక్స్కి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి, బయాలజీకి సంబంధించి ఇలా మీకు నచ్చిన టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ని మీరు ఇలా సెర్చ్ చేసి చూడొచ్చు అనమాట। ఇందులో ఏంటి అంటే వీడియో టైప్లో కూడా ఉంటాయన్నమాట। ఫిజిక్స్కి సంబంధించి ఇంకొక టాపిక్ని చూద్దాము, ప్యారలెలోగ్రామ్ అని సెర్చ్ చేశాను। సెర్చ్ చేయగానే నాకు రిజల్ట్స్ అనేటివి ఇలా వచ్చాయన్నమాట। చూడండి మీరు ఇందులో ఏదైనా కానీ ఓపెన్ చేసి చూడొచ్చు అన్నమాట। నేను ఒకటి ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఓపెన్ చేయగానే నాకు ఇలా వచ్చిందన్నమాట। ఇక్కడ వెక్టర్ అడిషన్ ప్యారలెలోగ్రామ్ మెథడ్ అనేది ఇచ్చాడు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇచ్చాడనమాట। ఇలా మీకు నచ్చిన టాపిక్ ఏదైనా కానీ ఇందులో మీరు సెర్చ్ చేయొచ్చు అన్నమాట। రిజల్ట్ అనేది అయితే మీకు చాలా త్వరగా వస్తుంది। ఈ వెబ్సైట్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి। మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ।